కేరళలోని వాయనాడు ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్నో మృతదేహాలను రెస్క్యూ టీమ్స్ వెలికితీశాయి. ఇంకా ఎంతమంది ఆ బండల చాటున ఇరుక్కుపోయారో లెక్కే లేదు. ఇక ఎంతో మంది ఆచూకీ లభ్యమే కాలేదు. దీంతో వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రమాదం నుంచి బయటపడిన సుజాత అనే మహిళ తన కుటుంబాన్ని ఏనుగుల మంద కాపాడిన విషయం గురించి మీడియాతో పంచుకున్నారు. ఆ రోజు రాత్రి అకస్మాత్తుగా వరద వచ్చింది. ఒకవైపు నుంచి కొండ చర్యలు దొర్లి వచ్చాయి. వరదలో మా ఇల్లు కొట్టుకుపోయింది. భయంతో మేం ప్రాణాలు కాపాడుకునేందుకు కొండపైకి వెళ్లాం. అక్కడ చిమ్మ చీకటిగా ఉంది, ఏమీ కనిపించటం లేదు. కొద్ది నిమిషాలకు తేరిపారా చూస్తే మా పక్కనే ఏనుగుల మంద ఉంది. వాటికి మాకు కేవలం 1 మీటర్ దూరం మాత్రమే ఉంది. ఒక్కసారిగా గుండె గుబేలు మంది. కిందకు వెళితే వరదలు, పైన ఉంటే ఏనుగులు. ఏం చేయలేని పరిస్థితి, ఎటు వెళ్లాలో తోచని స్థితి అంటూ ఆమె వెల్లడించారు. ఇంకా ఆమె చెబుతూ, మాకేం చేయాలో అర్థం కాలేదు. భయపడుతూనే ఏనుగులను వేడుకున్నాను. మమ్మల్ని ఏమీ చేయొద్దు, ఈ రాత్రికి ఇక్కడే ఉండనివ్వండి అని చేతులెత్తి మొక్కుకున్నాను. ఏనుగులు కూడా వరద ప్రవాహాన్ని చూసి భయంగానే కనిపించాయి. మమ్మల్ని అర్థం చేసుకున్నాయి, అందుకే తెల్లవారేదాకా మాకు కాపలాగా ఉన్నాయి. రాత్రంతా వాటి కాళ్ళ దగ్గరే మేం పడుకున్నాం. రెస్క్యూ టీమ్స్ వచ్చే వరకు అవి మా పక్కనే ఉన్నాయని సుజాత చెప్పారు. ఒక పక్క వాయనాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గర్భిణీతో ఉన్న ఏనుగుకి పేలుడు పదార్థాలతో కూడిన పైనాపిల్ తినిపించటం వల్ల అది చనిపోతూ పెట్టిన శాపమే ఈరోజు ఈ ప్రళయానికి కారణమంటూ అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే, ఇంకో పక్క సుజాత అనే ఈ మహిళ మాత్రం తమను ఏనుగులే కాపాడాయి అంటూ చెబుతున్నారు. ఏది ఏమైనా మూగజీవాళికి మనం ఎంత ప్రేమనందిస్తామో అవి తిరిగి అంతే అందిస్తాయి అని చెప్పటానికి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు. అందుకే ప్రకృతితో మనం ఆడుకోవద్దు. ఒకవేళ మనం అలా ఆడుకున్నామే అంటే అవి మనతో చెడు కూడా ఆడుకుంటాయి. అందుకు నిదర్శనమే ఈరోజు వాయినాడు ప్రళయం.